నమస్కారం అమ్మ నాన్న మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఈ మాటని మనం రోజు ఎక్కడో చోట వింటూనే ఉన్నాం తల్లిదండ్రులు దైవ సమానులు అని అంతేకాకుండా సమాజంలో మొదటి స్థానం తల్లిదండ్రులకే ఇవ్వాలి అని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు మొదటి స్థానం ఇవ్వడం కాదు ఈరోజు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకి పరిమితమవుతున్న దయనీయమైన పరిస్థితిని మనం చూస్తూ వస్తున్నాం ఇటువంటి పరిస్థితులకు కారణాలేంటి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుంటుంది ఇటువంటి అనేక విషయాల్ని మనకు తెలియజేయడానికి ఈరోజు మన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు వారెవరో కాదు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కవి గాయకులు నటులు వ్యాఖ్యాత హరికథకులు అలాగే డాక్టర్ అనంత లక్ష్మి గారు ప్రముఖ రచయిత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆలస్యం చేయకుండా వారి ఊరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రారంభించడానికన్నా ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న ఏవి ఉంది అది చూసేద్దాం మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు పెద్దలు దీని అర్థం తల్లిదండ్రులు భగవంతునితో సమానమని అందుకే వారిని స్మరించుకున్నాకే గురువైనా మరెవరైనా అంతటి ప్రాధాన్యత కల్పించారు మన పూర్వీకులు అత్యున్నత గౌరవం అమ్మా నాన్నలు పొందారంటే ఏదో ప్రత్యేకత ఉండాలి అవును వారికి ప్రత్యేకత ఉంది భగవంతుడు నిజంగా ఉన్నాడో లేడో తెలియని మనకు నిజంగా నిరంతరం దేవుడలా రక్షిస్తారు ప్రాణం పోసి ప్రపంచంలోకి తెచ్చి అన్నీ తామై అడుగడుగునా ఉంటారు అమ్మా నాన్నలు గర్భంలో బీజం పడింది మొదలు ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ పుట్టి పెరిగే క్రమంలో కడుపు కాల్చుకుని కోరికలతో రాజీ పడుతూ పిల్లలను ప్రగతి బాట నడిపిస్తే రెక్కలొచ్చాక అమ్మా నాన్నలను అవహేళన చేస్తున్నారు అన్యాయం చేస్తూ అవమానపరుస్తున్నారు కోటికో మంచిగా చూస్తున్నవారు ఉన్నప్పటికీ అగ్రభాగం అమ్మా నాన్నలను వేధిస్తున్నవారే కనిపించిన తల్లిదండ్రుల బాధ్యతలు మోయాల్సిన కన్నబిడ్డలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు వట్టిబోయిన గోవులను కబేళలకు అమ్ముకున్నట్లు అమ్మా నాన్నలను అనాథ ఆశ్రమాలలో వృద్ధాశ్రమాలలో వదిలి వెళుతూ ఉంటే కన్నవాళ్ల కన్నుల్లో ఎన్ని కన్నీటి సంద్రాలో గుండెల్లో మోయలేని కొండంత భారాలు పిల్లలతో ఒకసారి మాట్లాడాలని కనులారా చూడాలని ఎన్ని ఆశలు ఒకప్పుడు మానవ సంబంధాలు ఎలా ఉండేవంటే చుట్టూ ఉన్న సమాజాన్ని అభిమానించేవారు పక్కింటి వాళ్ళు వీధిలో వాళ్ళందరినీ బాబాయ్ అత్తమ్మ అని పిలిచేవారు అందరూ ఆ కుటుంబమే అనుకునేవారు తర్వాత తర్వాత అసలు పక్కింటి వాళ్ళతో మాకు సంబంధం లేదు నేను మా అమ్మ మా నాన్న అక్క చెల్లి ఇక్కడికి పరిమితమైంది ఇప్పుడు ఎంత దయనీయంగా మారిందంటే ముందు నేనే మా అమ్మ కాదు మా నాన్న కాదనే పరిస్థితికి వచ్చింది తల్లిదండ్రుల్ని దైవ సమానంగా చూడడం విషయం పక్కన పెడితే చాలా నీచంగా చాలా దారుణమైన పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం ఈ మార్పుకు కారణం ఏంటి అంటే ఇప్పుడు సమాజం అనేటువంటిది ఎప్పుడూ నిజంగా చెప్పాలంటే ఒకటే వ్యక్తుల్లో ఉన్నటువంటి మానసిక బలహీనతలు అనండి చుట్టూ వస్తున్నటువంటి వాతావరణం అనండి లేకపోతే పులిని చూసి నక్కా వాత పెట్టుకుందని ఒక సామెత ఉంది అదనండి దారుణమైనటువంటి రీతిలో దెబ్బతిన్నమాట వాస్తవం అసలు ముందుగా అన్నిటికన్నా అమ్మ నాన్న మనందరి బాధ్యత అనే శీర్షిక అసలు ఎవరిది మెదడులో నుంచి వచ్చిందో ఎవరి తలం పోయేది వాళ్ళకు మాత్రం జోహార్ ఎందుకంటే మాటలు చెప్పడం వేరు దీనిని పది మందికి దీని మీద కొంత చర్చా కార్యక్రమం జరగాలి సమాజం బాగుపడాలి సమయ సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన మస్తిష్కంలో మెదలటం అనేది ఉందే అది నిజంగా ఒక మంచి సూచన అని నేను అనుకుంటున్నాను సరే మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నన్నవి పట్టి అన్నట్టు గత కాలమే మేలు వచ్చు కాలం కంటే అని అన్నాడు కానీ నేను ఒప్పుకోను ఇప్పుడు రామాయణ కాలం నుంచి కూడా ఈ బాంధవ్యాలనండి సోదరుల మధ్య విభేదాలు అనండి భార్యాభర్తల మధ్య విభేదాలనండి అప్పటి నుంచి ఉన్నాయి ద్రోహాలు భ్రాతృద్రోహాలు పుత్రద్రోహాలు రాజద్రోహాలు స్వామి భక్తి మళ్ళీ అన్నీ ఉన్నాయి భారతం తీసుకున్న భాగవతం తీసుకున్న భారత భాగవతంలో కూడా కృష్ణుడిది అదొక పద్ధతి బలరాముడిది ఇదొక పద్ధతి బలరాముడు ఎప్పుడు నా శిష్యుడు దుర్యోధనుడు వాడికి నేను అన్నాడే తప్ప కరెక్ట్ నువ్వు చెప్పింది కృష్ణ అనలే కదా సరే వదిలేండి ఎంతో విలాసవంతమైన రాచరికంలో పెరిగినటువంటి మహనీయుడు కొండవీటివాడైనటువంటి వేమారెడ్డి కూడా తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్ పుట్టవా గిట్టవా అంటే వాడి నోటి మీదకి ఈ పద్యం వచ్చిందంటే ఆలోచించాలి రాకూడదు న్యాయానికి ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత భోగాలు విలాసాలు ఎందుకన్నాడబ్బా అంటే అప్పుడు కూడా ఇట్లాగే ఉంది పరిస్థితి సరే ఇవన్నీ ఇట్లా ఉంచితే ఏ అంశంలో తీసుకున్నా మనం ప్రబంధాలు కానీ కావ్యాలు కానీ పురాణాలు కానీ నాటకాలు కానీ దాంట్లో కూడా తండ్రి కొడుకు భార్య ఇవి ప్రసక్తి ఉంటుందమ్మా జాగ్రత్తగా చదవాలి అది కాకుండా ఊరికేదో ఈ నాటకంలో ఏదో రా చెప్పాడు కానీ అర్థం కాలేదు అనకూడదు ఎందుకంటే దాన్ని ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే మనకు దాంట్లో ఉన్నటువంటి సారం అందుకే ఇప్పుడు పిల్లలకు కూడా అమ్మ ఆవు ఎన్నో ఉన్నాయి ఆకారంతో వచ్చేవి ఆకారంతో వచ్చేవి చాలా ఉన్నాయి ఎందుకు చెబుతున్నావు అమ్మ అమ్మే శ్రీనాథుడు ఇంకా చాలా గొప్పగా చదువుతాడు తన తల్లి ఇది గుణనిధి అనేవాడు పూర్తిగా చెడిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది వాడికి అమ్మ అట్టగే ఇవాళ కూడా సమాజంలో కొంతమందికి పెళ్ళ మాట విను పక్కింటి వాటి మాట విను స్నేహితుడి మాట వినో లేకపోతే తనకు తనే అతి తెలివిగా ఒక నిర్ణయం తీసుకోను ఆ తల్లిదండ్రులు పోయిన తర్వాతను లేకపోతే ఇక పోతారు అనంగను జ్ఞానోదయం దాని దానివల్ల లాభం లేదు చేతులు గాలిన పిమ్మట ఆకులు పట్టుకొనుట అంటే అది కాబట్టి అద్భుతమైనటువంటి అంశం ఇచ్చినటువంటి ఈ సంస్థకు ఈ వ్యవస్థకు దూరదర్శనకు నమస్కారాలు తెలియజేస్తూ అసలు కొడుకు అంటే ఏంటి దీనికి ఓ అమ్మ సంస్కృతంలో నుంచి తెలుగు కవుల వరకు నాటక కవుల వరకు చెప్పాడు కానీ నేను నట గాయకుండా కాబట్టి నాకు బాగా కాళకూరు నారాయణరావు గారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ దాంట్లో బిలోమంగళుడు అనేటువంటి వాడు అది ఊరిక పైకి ఏదో ఒక చింతామణి వలలో పడిపోయి సర్వభ్రష్టుడైపోయినట్టు కనపడుతుంది కాదు ఎప్పుడు రెండు యాంగిల్స్లో చూడాలి ఇప్పుడు సమాజంలో ఉందనుకో తండ్రి బాధపడుతున్నాడు కొడుకు పట్టించుకోలేదనుకో కొడుకు నిందించకూడదు అక్కడ అక్కడికి ఏందో కొంచెం స్టడీ చేయాలి తొందరపడి నువ్వేంద్రా భ్రష్టుడా దుర్మార్గుడా మీ నాన్ను పట్టించుకోవటం లేదు అనకూడదు వాడు ఎందుకు పట్టించుకోవటం లేదో ఏమిటో దాని వెనక అలాగే అమ్మాయిలు కూడా అనకూడదు ఇప్పుడు అత్తా ఒక ఇంటి కోడలేని అత్తా ఒక ఇంటి కోడలే అట్లా చిన్నప్పటి నుంచి దీనికి ఏంటంటే ఆవు చేలో వేస్తే దూడ గట్టున వేస్తుందా ఇవన్నీ నేను సామెతలు ఎక్కువ చెప్పను వాడు అంటాడు నారాయణరావు గారు తండ్రి పిలుస్తాడు లోపలికి నాయనా నిలవమంగళా అంటాడు అంటే ప్రళం పక్కనే ఉంటుంది రాధా నాన్నగారు ఎందుకు పిలుస్తున్నారు వీళ్ళు అంటాడు ఆ వస్తాలే నాన్న అన్లే మేము ఇక్కడ ఏదో పురాణ పఠనం చేస్తుంటారులే అక్కడ వాడు మిత్రుడు కూడా ఉంటాడు అంటే జీవితంలో మా చిన్నైసు చెప్పినట్టు తల్లి తండ్రి మిత్రుడు వీళ్ళే మూరే హితులు అన్నాడు అన్నయ్య కాదు వదినే కాదు అక్కయ్య కాదు బావ కాదు ఎవరు కాదు తల్లి తండ్రి మిత్రుడు ఎందుకన్నాడు చాలా ఉంది చాలా చెప్పవచ్చు సరే అప్పుడు పిలిచినప్పుడు అంటాడు రాధా ఇక్కడే ఉండు నేను పెళ్ళి వస్తాను పోతాడు వచ్చి వచ్చేస్తాడు కానీ రాధి ఏంటి ఏమన్నారు మామగారు చాలా మంచి భార్య భార్య అంటే రాధలాగా ఉండాలి అంటే బిల్మ్మ భార్య అందుకనే వాడు అంటాడు వినయవతి వివేకవతి శీలవతి గుణవతి విలాసవతి ఇవన్నీ అలా ఉండి నాకు నీకు అనుకూలవతి అయిన భార్య అంటాడు కాబట్టి అనుకూలవతి అయిన భార్య కనుక ఉంటే నువ్వు చెప్పావు ఇప్పుడు అమ్మ నాన్న మనందరి బాధ్యత చాలా తగ్గుతుంది అంటే అంటే స్త్రీల వల్లనే వస్తున్నాయా అన్నట్టుగా నువ్వు కొంచెం క్వశ్చన్ మార్క్ ఫేసు కాదు నేను నా ఉద్దేశం అది కాదు కానీ స్త్రీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది సరే వాడు అంటాడు ప్రాయము వచ్చినంత గృహభారమునదాల్చి తండ్రికి యకు రుచుంటకు అనువైన విరామమె వండు చేకురంజేయునో వాడే పుత్రుడమీ జల్లును వార్ధకమునూ స్వీయతను భవప్రతతి చేత సపరీయలుగా ఆతడే పుత్రుడనంగ ఆ ఇది నాటకంలో పద్యం కాబట్టి నాటకాలు వేస్తాడు కాబట్టి అనుకోవటం కాదు దీని గురించి గంట చెప్పవచ్చు కానీ సోదరమణి మాట్లాడాలి నువ్వు మాట్లాడాలి నేను ఇంకా మాట్లాడాలి కాదు ఇక్కడ ఏంటంటే అసలు ఈ శరీరం ఎట్లా వచ్చింది అది లేదు నీకు తెలియదు నాన్న ఊరుకును అమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇది ధోరణి ఎందుకైంది దీనికి ఏంటి కారణం అంటే ఒక ఆయన మహానుభావుడు రాయప్రభులు సుబ్బారావు గారిని ఒక ఆయన సాహిత్యపరంగా చెప్పాడు కాలధర్మానుగతి జగత్ప్రవృత్తి మారునప్పుడు కాలధర్మానుగతి జగత్ప్రవృత్తి మారునప్పుడు వాంగ్మయమును మారు నిజమన్నాడు అది వాంగ్మయం కానీ ఇక్కడ వాంగ్మయం కాదు ఆమె ఒక పని చేసింది అనుకో ఆమె చేస్తే నేను చేయినా ఆమెనా ఈగో తండగరావడం అంతే ఆమె ఎందుకు చేసిందని ప్రశ్నించడు గుడ్డిగా ఇప్పుడు అనంత లక్ష్మి గారితో మాట్లాడి మళ్ళీ ఈ విషయం మీ మీరు చదివిన పద్యం ఏదైతే ఉందో దాని అర్థాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఇప్పుడు మన పరిస్థితుల్ని చూస్తూ వస్తున్నాం ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కానీ తీవ్రత అనేది మనకు ఎక్కువ కనిపిస్తున్న సందర్భంలోనే ఆ అంశం చర్చకు దారి తీస్తూ ఉంటుంది దానికి కారణాలు మీరు ఎలా విశ్లేషిస్తారు ఎందుకంటే మనది ఒకప్పుడు కుటుంబ సంస్కృతి మన సంస్కృతే కుటుంబం ఒక సమాజానికి ఒక ప్రమాణం అంటే ఒక యూనిట్ ఏదంటే కుటుంబం అని చెప్పేవాళ్ళు ఒక పరిస్థితిలో స్వాతంత్రం రావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కూడా మనుషులకి వ్యక్తిగతంగా ఓట్లు కాక కుటుంబానికి ఒక ఓటు ఇద్దామా అన్నటువంటి ఆలోచన కూడా వచ్చినటువంటి దేశం మనది అంతటి కుటుంబానికి ప్రాముఖ్యం ఉన్నటువంటి దేశంలో ఇందాక సోదరులు చెప్పారు కదా అనేక ప్రభావాలు మరొకటి మరొకటి కుటుంబ సంస్కృతి నుంచి వ్యక్తి సంస్కృతిలోకి మారిపోయాం ఈ వ్యక్తి సంస్కృతిలో ఎవరికి వాళ్ళు నేను 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 అన్నదానికి ఉన్నటువంటి ప్రాధాన్యం మేము అన్నదానికి లేదు ఆ మేము లేకపోయేటప్పటికీ ఒక కప్పు కింద వ్యక్తులు ఉంటున్నారు తప్ప ఒక కుటుంబం ఉండటల్లా ఈ పరిస్థితి వచ్చింది ఒకే కప్పు దాని కింద వేరే 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 వ్యక్తులు ఉంటున్నారు అంతే తప్ప మనము మేము అని ఉండడం లేదు మీరు గమనించండి ఏ ఇంట్లో అయినా నలుగురు కలిసి కూర్చుని నలుగురే అంటున్న అంతకన్నా ఎక్కువ ఉన్న కుటుంబాలు లేవు గనక కూర్చుని భోజనం చేసే పరిస్థితి ఉందా కలిసి భోజనం చేస్తే ఉండేటటువంటి ఐకమత్యం ఎవరికి వాళ్ళు తింటే ఉండదు అదొక్కటి పాటించండి కుటుంబంలో ఒక ఐకమత్యం ఉంటుంది మిగిలినవన్నీ వదిలేసిన ఏదో రెండు పూటలా కుదరకపోతే ఒక్క పూట అయినా ఇది లేనటువంటి సందర్భంలో ఎవరికి వాళ్ళు నా అంతటి వాళ్ళు నేను నేను ఇందాక ఈగో నేను అహంకారం అన్నాడే అదే ప్రాధాన్యం నేను తప్ప మరొకట్లేదు ఎవరికి వాళ్ళకి నా సుఖం నేను బాగుండాలి నా ఆనందం నేను ముఖ్యం నేనే ముఖ్యం నేను ముఖ్యం వరకు పర్వాలేదు కానీ నేనే ముఖ్యం అనుకునేటప్పటికల్లా సమస్య వస్తోంది నేనే అన్నప్పుడు ఇటు భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ కూడా అంత ఆత్మీయంగా ఆప్యాయంగా మనమనే భావన లేనటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళని చూడాలని ఎక్కడ అనిపిస్తుందండి పెద్దవాళ్ళని ఎలా చూస్తున్నారు వీళ్ళంతా వాళ్ళకి చిన్నతనంలో ఏటీఎంలా చూశారు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు ఇచ్చేటటువంటి వాళ్ళలాగా తల్లిదండ్రులను చూశారు తప్పెవరిదండి పిల్లల్ని అలా పెంచినటువంటి దోషం తల్లిదండ్రులదే అనిపిస్తుంది వాళ్ళకి ఏది కావాలంటే అది చాలా అపురూపంగా మేము ఏదో పొందలేదు కనుక మేము ఉమ్మడి కుటుంబాల్లో ఉండి సుఖపడలేదు మాకు చదువుకోవడానికి ప్రత్యేకమైన టేబుల్ లేదు ప్రత్యేకమైన రూమ్ లేదు నా పిల్లలకి నేను అది అందించాలి అనేటటువంటి తాపత్రయ పడిపోయినటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఒకళ్ళో ఆరో కనడం ఎందుకంటే సుఖం ఉండదు మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక కష్టపడలేదు అనే ఆలోచనతో ఎక్కువ మంది లేకపోవడం ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకతలు ఇచ్చేసి ఆ పిల్లవాడికో పిల్లకో ఏం అభిప్రాయం కలుగుతుందంటే అందరూ నా సుఖం కోసం ప్రయత్నం చేసేవాళ్లే తప్ప నేనెవరికి ఏం చేయక్కర్లేదు అన్న భావన కలుగుతుంది ఇది ఒక మానసికంగా ఉండడానికి ఇదొక కారణమైతే మనస్తత్వానికి ఇంకా సామాజికంగా చూడాలి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని డాలర్లు కాసే చెట్ల లాభించారు చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్ళడానికి నీకు ఏం చదువుకోవాలి ఏం చదువుకుంటే నీకు అమెరికాలో మంచి ఉద్యోగం వస్తుంది ఈ దృష్టితో పెంచేటప్పటికీ ఈ పెంచేటప్పుడు తల్లిదండ్రుల మనస్తత్వం ఏదైతే ఉందో దాని ప్రభావం పిల్లల మనస్తత్వం మీద ఉండదా అంచేత వాళ్ళకేముంటుంది డాలర్లు 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 అంతే భారతదేశానికి రావాలి అంటే ఎన్ని డాలర్లు ఖర్చు అవుతాయి అని లెక్క వేస్తున్నారే తప్ప డాలర్లను మించినటువంటి ఒక ప్రేమ అభిమానం ఉంది అనే సంగతి వాళ్ళు వృద్ధులు అయ్యేదాకా తెలియటల్లా అప్పటిదాకా ఈ తల్లిదండ్రులు ఉండాలా వాళ్ళు పెద్దయ్యాకు ఇప్పుడు మీరు గమనించండి ఎంతోమంది డెబ్భై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు చిన్నతనంలో విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ భారతదేశానికి తిరిగి వస్తున్నారు మళ్ళీ వస్తున్నారు కదా ఎందుకు వస్తున్నారు వాళ్ళని జాగ్రత్తగా దగ్గరగా వెళ్ళి ఆత్మీయంగా పలకరించి మనం అడిగితే తెలిసేది మాకక్కడ ఏమిటో ఎవరికి పలకరించే పలకరించేవాళ్ళు లేరు ఇవాళ నీకు పలకరించే వాళ్ళు లేరు అనే సంగతి గుర్తొచ్చింది మరి నువ్వు నీ తల్లిదండ్రులు అరవై డెబ్భై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పలకరించే వాళ్ళు లేని పరిస్థితుల వాళ్ళని ఎలా వదిలేసావు పాపం వాళ్ళు అడగలేదు పిల్లలు విదేశాలకు వెళ్ళిపోవాలని తాపత్రయపడ్డారు పంపించారు ఇక్కడ బాధపడ్డారే కానీ మా పిల్లలు మా దగ్గరికి రావాలని ఆలోచించినటువంటి వాళ్ళ సంఖ్య కూడా లేకుండా పోయింది ఈ కారణంగా పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం పాశ్చాత్య సంస్కృతిలో దోషం ఉందని అంటల్లా మన దేశానికి సరిపోదు అది ఆ దేశాలకు అది సరిపోయింది ఎందుకంటే వృద్ధాప్యంలో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ప్రభుత్వం చూసుకుంటుంది అక్కడ ఉండేటటువంటి సౌకర్యాలు అవి ఏమీ లేకుండా ఈ దేశపు నేపథ్యంలో ఆ దేశపు సంస్కృతిని ఇక్కడ అమలు పరచాలనుకునేటప్పటికీ గుండ్రగా ఉన్న దాంట్లో స్క్వేర్గా ఉన్న దాన్ని పెడితే ఎలా సరిపోలేదో అట్లా సరిపోక ఇక్కడ ఇబ్బంది కలుగుతోంది ఆ ప్రభావం వల్ల వృద్ధాశ్రమాలు ఏర్పడడం జరిగాయి ఈ వృద్ధాశ్రమాల దగ్గరికి వచ్చేప్పటికి ఇంకొక మాట కూడా చెప్తానమ్మా దానికి కారణం తల్లిదండ్రులే వృద్ధాశ్రమాలు రావడానికి రెండు రకాలుగా కారణం తల్లిదండ్రులు అయ్యి ఉన్నారు ఒకటేమిటంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి నాలుగో నాలుగో ఏడో ఐదో ఏడో వచ్చినప్పటి నుంచి హాస్టల్స్లో ఉంచి వాళ్ళకి ప్రత్యేకంగా ఉండడం అలవాటైపోయాక తల్లిదండ్రుల్ని చూడాలి అనేటటువంటి భావన లేక వీళ్ళు వీళ్ళ అత్తమామల్ని చూడలేదేమో పిల్లలు వీళ్ళని అక్కడ పెట్టేయడం ఒక కారణం ఇంకొక కారణం ఏమిటంటే వీళ్ళే అత్తమామల దగ్గర లేరు పిల్లల దగ్గర లేరు గనక కలిసి ఉండడం వీళ్ళకే అలవాటు లేక కోడలు కొడుకుతో కలిసి ఉండడం కన్నా ఆ కోడలు ఉద్యోగానికి వెడుతూ మనవణ్ణి చూడమని పెడుతోంది ఈ ఇబ్బంది పడే కన్నా మేము ఏదో పెన్షన్ వస్తుంది కనుక మేము వృద్ధాశ్రమంలో ఉంటామని వెళ్ళేటటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు నేను చూసామమ్మ వృద్ధాశ్రమాలకు వెళ్ళాము అక్కడ వాళ్ళని అడిగాము ఏమంటారు మనం గ్రాస్ రూట్ లెవెల్ సర్వేల్లో మాకు తెలిసినటువంటి విషయాలు ఇవి అంచేత అట్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అదే సుఖంగా ఉందనుకునేవాళ్ళు ఈ రెండు కారణాలుగా వృద్ధాశ్రమాలు పెరిగాయి వాళ్ళకు కూడా ఎప్పుడు తెలుస్తోంది పెన్షన్ వచ్చిన కొత్త రిటైర్ అయిన కొత్తల్లో పెన్షన్తో ఆనందంగా ఉందామనుకుంటారు కానీ ఎప్పుడో ఒక్క అనారోగ్యం కలిగిన రోజున మేము చేసిందే తప్పు అనిపిస్తుంది అప్పుడు కోడలికి ఎంత బాధగా ఉంటుంది నేను బాలంతరాలుగా ఉన్నప్పుడు మా అత్తగారు నా దగ్గర లేరు అబ్బాయి కూడా అనిపిస్తుంది నేను హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉంటే కొంచెం మందులు తెచ్చిపెట్టడానికి కూడా ఇంట్లో నాన్న లేరు ఇవాళ వాళ్ళకి అనారోగ్యం వచ్చింది కనుక మేము చూడాలా అన్న భావన కలుగుతుంది కనుక ఇది ఒక్కళ్ళని అనడానికి లేదు పరస్పరం ఉంది కానీ చెప్పాలి అంటే దోషం చేస్తే ఉండొచ్చు పెద్దవాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కానీ పిల్లలు మాత్రం తప్పనిసరిగా తల్లిదండ్రుల్ని చూడవలసినటువంటి అవసరం ఉంది కారణం ఏమిటంటే మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం ఏదీ లెక్కలేదు కానీ ఈ శరీరం ఇచ్చారా ఈ శరీరం ఇవ్వడానికి వాళ్ళు ఎంత శ్రమపడ్డారు శ్రమపడ్డారు అంటే తెలిసేం పడట్లేదు ఎంత శ్రమ పడుతున్నామో తెలిస్తే మానేస్తారు అనుకోండి కానీ తెలియకుండానే ఎంత శ్రమపడుతున్నారు తీసుకున్నటువంటి ఆహారం ఏడు స్థాయిల్లో రకరకాలుగా మారి చెట్ట చివరికి అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధాతువుగా మారి వారికి శరీర కల్పన జరుగుతూ ఉంది ఆ సంగతి దానికోసం మాత్రం తప్పనిసరిగా తల్లిదండ్రుల్ని చూస్తే రాలి అయితే అమ్మ ఇక్కడ మీరు ఈ సబ్జెక్ట్ తీసారు చాలా మంది పిల్లల్ని మిమ్మల్ని కనలేదా అంటే ఎవడు కనమన్నాడు మిమ్మల్ని అనే మాట ఎక్కువగా అంటున్నారు అంత నీచానికి దిగజారు ఎందుకు పోతున్నారు అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటేనమ్మ వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఎవ్వరూ కూడా నిన్ను ఎవరిని కనమన్నారు అని అడిగితే వాళ్ళకి చెప్పాలి నువ్వు నా కడుపునెందుకు పుట్టావు ఇంకోళ్ళ కడుపును పుట్టాల్సింది కదా ఇట్స్ యువర్ చాయిస్ మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఒక తల్లిదండ్రులకు ఒక దేశంలో ఒకచోట పుట్టడం అనేటటువంటి జీవుడు తను ఎన్నుకున్నటువంటి ఎంపిక మాత్రమే తల్లిదండ్రుల ఎంపిక కాదు మేం కనదలుచుకుంటే నీలాంటి వాడిని ఎందుకు కంటాన్రా ఇంకా అందంగా ఉండి ఇంకా తెలివిగా ఉండి ఇంకా బుద్ధిగా ఉండే మంచి పిల్లాన్ని కలిగేవాళ్ళం మా చేతుల్లో లేదు గనక నిన్ను కనాల్సి వచ్చింది అంచేత అది నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు నాన్న నేమే నిన్ను ఎన్నుకోలేదు అనే సంగతి చెప్పండాలి పెద్దవాళ్ళకి తెలియకపోవడం వల్ల వస్తుంది సమస్య ఈ తరంలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి తప్పనిసరిగా తెలియాలండి ఆల్వేస్ చాయిస్ ఈస్ ది చైల్డ్స్ నాట్ పేరెంట్స్ ఓకే సార్ ఇప్పుడు ఒకప్పుడు వ్యవసాయ ఆధారంతో ఉన్న మన దేశంలో తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని తీసుకువెళ్ళే వాళ్ళు అంటే తండ్రి ఏ వృత్తిలో ఉంటే పిల్లల్ని ఆ వృత్తికి సంబంధించి సహాయానికి తీసుకువెళ్ళే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంచేవారు నాన్న వస్తున్నారంటే లోపల రూములు ఎక్కడో దాక్కునేవారు కానీ అంత స్ట్రిక్ట్గా ఉంచిన తల్లిదండ్రులని ఆ కాలం పిల్లలు కనీస సామాజిక బాధ్యతగానో పక్కవారు ఏమంటారో అని ఇంటి గుట్టు బయటికి రాకుండా పోషించారు ఇప్పుడు పిల్లడు అడగక ముందే పక్కింట్లో ఏముంటామన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు ఇంత ప్రేమను తల్లిదండ్రులు పంచుతుంటే పిల్లల నుంచి మాత్రం వ్యతిరేకత ఎందుకు వస్తుందనుకోవచ్చు రెండు కారణాలమ్మా మెయిన్ నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఒకళ్ళు ఏదో చేశారు కదా అని గుడ్డిగా పక్కవాడు ఫాలో అవుతున్నాడు ఒకటి రెండవది ఏంటంటే నీవు గురువు అనుకో గురువు అనేటువంటి వాడు యోగ్యుడు విద్యాధికుడు సచ్చరిత్రుడు సద్గుణుడు అయిన వాడు దొరికాడనుకో ఇప్పుడు బలరామకృష్ణుకు సాందీపం దొరికాడు ఏమా మరి అక్కడేమో విశ్వామిత్రులవాడు దొరికాడు రామాయణంలో మరి ఇక్కడ కృష్ణుడు దొరికాడు భారతంలో ఆ గురువు అనేటువంటి వాడిని గనక విద్యార్థులు లేదా పెద్దలు తల్లిదండ్రులు కూడా అరే మా పిల్లవాడి గురువు మంచివాడు రా అనేటువంటి దృష్టితో లేదా గురువు కూడా నిజమైనటువంటి సచ్చీలుడు అయినప్పుడు ఇప్పుడు నువ్వు అన్న ఆ స్వార్థం అనేది ఉండదు ఇప్పుడు నిన్నగా మనం మన చదువుతున్నాం ఆరు లక్షల రూపాయలు ఆటోల్లో మర్చిపోతే తీసపోయి ఒకడు మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు వాడికి ఎట్లా వచ్చింది అది వాడికి వచ్చింది అంతే అది తల్లిదండ్రుల ప్రభావం మేనమావ ప్రభావం గురువు ప్రభావము లేదా వాడికి వాడే ప్రభావం కొంత చెప్పలేము అది వాడు మెదలకుండా దేశంపై దాచిపెడితే వాడు అడిగేవాడు లేడు అసలు ఓ సీసీ కెమెరాలు ఎప్పుడు పని చేయాలి అది అదిగా అదికోవచ్చు సరే అట్లా ఉంటే నువ్వు నీ ప్రశ్నకు నేను ఏం చెప్తానంటే ఇప్పుడు గురువు చిల్లగింజ అన్నాడు వేమన్నా నాకు ఎందుకు వేమన్న మీద గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు ఆత్మ పంక కలుషం అడుగుబట్ట తెరిచి విరిచి నేను దివ్యామృతముదేరు విశ్వదాభిరామన్ ఏమన్నా ఇక్కడ ఎక్కడొస్తుందంటే నువ్వు అన్నావు కాబట్టి చూస్తున్నాను నేను అంతా ఒకటే అంతా ఎవరి ఎవరిథింగ్ అంటారు అంతా ఒకటి కాదు అంటారు ఎట్లా మరి ఎట్లా అమ్మా ఇప్పుడు అందుకనే మహానుభావులు సంఘ సంస్కరణ ప్రబోధాత్మకములైనటువంటి ఇవాళ నాటకం చూసేవాడు లేడు ఎందుకంటే నేను ఐమ్ ది సీనియర్ మోస్ట్ యాక్టర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టీవీ ఇన్ సినిమా ఆర్ ఇన్ స్టేజ్ ఎక్కడైనా నేను సీనియర్ మోస్ట్ నేను ఇప్పుడు నాటకం చూడాలి నువ్వు చూస్తే అంటే ఏం చెప్పాడు హరిశ్చంద్ర కథ మనకు తెలియదని కాదు సత్యానికి ఉన్న ఇంపార్టెన్స్ అట్లాగే గురువు అనేటువంటి వాడి యొక్క ఇవాళ సద్గురువు లేడు ఆ మాట అంటే నన్ను ఒప్పుకోరావు సమాజంలో సద్గురువులు తక్కువ కాబట్టి ఇప్పుడు కృష్ణం వందే జగద్గురువు అన్నాడు రామం వందే ఎందుకనిలే రాముడు వేరక్కడ అక్కడ సత్యము పరాక్రమము ఆ పితృభక్తి ఆ మాతృభక్తి ఆ భ్రాతృభక్తి అక్కడ వేరు కాబట్టి నువ్వు అడిగిన దానికి ఏంటంటే నేను ఏంటంటే విద్యా వ్యవస్థలో ముందు బాగుపడాలి విద్యా వ్యవస్థ ఏమైపోతున్నదంటే ఇప్పుడు ఇందాక ఏదో పెన్షన్ వస్తుంది కదా అని ఏదో అంది ఇందాక పెన్షన్ ఏమో మన జీతం మనకు వస్తుంది పెన్షన్ కాదండి ఇప్పుడు మా తండ్రి గారు టీచరే నేను టీచర్ని నా భార్య టీచరే టీచర్ కుటుంబం ఇది అంటే ఆ టీచర్ కుటుంబమే ఒక అది కాదు మళ్ళీ పడార్థాలు తీయకూడదు ఎడార్థాలు తీయకూడదు అంటే టీచర్ అనే ఆమె టీచరే టీచర్ అనేటువంటి వాడు ఏంటంటే ఒక చిత్తశుద్ధితోటి తాను తిన్నా తినకపోయినా తాను చెప్పేటువంటి విద్యార్థి అనేటువంటి వాడికి మనం మంచి మన ఇచ్చారే మనకు డోసులు ఇంజక్షన్లు అట్లా ఇయ్యాలే అప్పుడు ఈ భావాలు ఇవాళ చిన్నతనంలో చూడండి మీరు అందుకనే అన్నాడు వాడు ఐదేళ్ల వరకు ముద్దుగా ప్రేమగా ప్రేమి ప్రేమించాలట పిల్ల పెంచాలి పదేళ్ల తర్వాత కొట్టి తిట్టాను రైతు చేయాలి నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చిందంటే పుత్రుణ్ణి కూడా ఇంకా అంటే ఇంకా వాడిని తర్వాత విండు నాన్న ఏం నాన్న నువ్వు చెప్పేది రెక్కలు వచ్చినాయి నువ్వు చెప్పేది ఏంది అంటాడు ఇది కావాలంటే హరిశ్చంద్ర నాటకంలో చూడాలి మరి చూడంగా ఇప్పుడు నేను చెప్పిన చింతామణి చూడాలి చూడాలి కదా వాడు అంటాడు తన అభివృద్ధి కోసము సదా పలవించాడు వాడు తండ్రి అరే తండ్రి తల్లి మాట కూడా నీకు తెలియదులే నాన్న నీకు తెలియదు అంటే ఏం చెప్పాలి ఇప్పుడు తల్లి నిజంగా నొప్పులు ఎలా పడుతుందో కొడుకు అనేటువంటి వాడికి తెలిస్తే వాడు అట్లా మాట్లాడు మీకు తెలుసా సార్ అనద్దు పెద్దవాళ్ళు పాఠాలు ఇప్పుడు నిజంగా తల్లి అనేటువంటిది కాన్పప్పుడు ఎంత బాధపడుతుందో శ్రీనాథుడు కాశీఖండంలో చదువుతాడు కాశీఖండంలో కూడా చెప్తాడు గర్భవతి పడేటటువంటి గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత చేయాల్సిన ఉపచార్యవుతాడు శివరాత్రి మహత్యంలో కాబట్టి నువ్వు చదవకుండా చెప్పేవాళ్ళు వినకుండా ఏమి లేకుండా సమాజం బాగుపడాలి ఎందుకు ఏమిటంటే అంతే అవుతుంది ఇప్పుడు అన్నట్టు హాస్టల్లో ఐదో తరగతిలోనే పడేశావు పడేస్తే వాడికి నీకు తల్లి తండ్రి స్నేహితుడు అక్కడ వాడే స్నేహితుడు అనుకుంటాడు అక్కడ వాడే గురువు అనుకుంటాడు అక్కడ నీకు ఏమవుతుంది ఎంతైనా కూడా కొడుకు కొడుకే సవతి కొడుకు సవతి కొడుకే అనేది ఒకటి ఉంది అందరూ ఉండరు ఇప్పుడు మనం పొండరీకుడు వృత్తాంతం పాండరగ మహాత్సం ఆ పాండరగ మహాత్సం సినిమా చూడండి దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశం ఇచ్చి ఇహపరాలు సాధించేయని చెప్తాడు వాడు పుండరీకుడు అటువంటి పాటలు రావాలి అటువంటి సాహిత్యం రావాలి ఇప్పుడు ఈ మధ్యకాలంలో శాంతబాయటేకి వరప్రసాద్ రెడ్డి గారు తల్ తండ్రి నిన్ను తలించని ఒక పుస్తకం తల్లి నిన్ను తలించని ఒక పుస్తకం అమ్మ అనేటువంటి ఇట్లా పుస్తకాలు ప్రచురించారు చదివే గుణం పోయింది చూసే గుణం ఎక్కువైపోయింది ఎప్పుడు వాళ్ళ శంకర్ చెప్పాడు అరే బాబు చూసేదంతా నిజం అబద్ధం రా అని చెప్పాడు నాటకాల్లో కూడా మాయామే అన్నారు కాబట్టి ఏంటంటే సమాజం తల్లి తండ్రి బాధ్యత కావాలంటే ఏం చేయాలంటే అమ్మా వీలైనంత మటుకు సోదరు చెప్పినట్టు అమెరికాకి ఎట్లా పంపాలా వీడిని ఐఐటి ట్రైనింగ్కి ఎట్లా ఇవ్వాలా ఏమిటా అనేటువంటి ఆలోచన రాకూడదు వస్తుంది ఎందుకు వస్తుందో కూడా చూద్దాం ఇక్కడ నువ్వు నీ దేశానికి నీ ప్రభుత్వం లేదా నా ప్రభుత్వం నీ నీ పెద్ద మనుషులు వాళ్ళు అరే నువ్వు పోవద్దు నీకు అక్కడ ఏముందో నీ ఇక్కడ కల్పిస్తా అనే భరోసా ఇవ్వాలి అది ఇయ్యకపోగా ఏం చేస్తున్నారు చెప్పాను కదా చెప్పాను కదా ఏం లేదు అంతా ఒకటే అంటారు అంతా ఒకటి కాదు వాళ్ళు అమ్మ ఇప్పుడు ఇక్కడ సార్ తీసిన టాపిక్ లో ఒక మంచి అంశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళడం వెళ్ళకపోవడం అంటే ఎంతలో ఉన్న వాళ్ళు అంతలో హాయిగానే బతుకుతున్నారు ఎక్కడైతే కంపారిజన్ స్టార్ట్ అయిందో అంటే ఇప్పుడు నా పిల్లాడు ఇక్కడ ఇంజనీరింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు కానీ అక్కడికి చాలదు అనేది ఒకటి వచ్చింది ప్రతి దీంట్లో ఒక యాభై వేల సోఫా ఉంది చాలదు ఐదు లక్షలు అంటే ఈ తృప్తి అనేది ఎక్కడైతే నశిస్తోందో అక్కడ వెంపర్లాట మొదలవుతుంది అది పిల్లల మీద ఒత్తిడికి కారణం అవుతుంటే ఆ ఒత్తిడిని వీళ్ళ వృద్ధాప్యలోకి వచ్చేసరికి పిల్లలు ఇరిటేషన్గా రియాక్ట్ అనుకోవచ్చు మనం మీరు చెప్పిన దాంట్లో నూతికి నూరు పాళ్ళు నిజం ఉందమ్మా పిల్లల్ని వాళ్ళకి నచ్చినటువంటి చదువు చదువుకొని నచ్చినటువంటి వృత్తిలో ప్రవేశించనివ్వాలి నే బొమ్మలేస్తా బొమ్మ అంటే బొమ్మలేనివ్వాలి ఆ దాంతో బతకలేరా లేదు నేను పాటలు పాడతానంటే పాటలు పాడనివ్వాలి మౌలికంగా ఉండాల్సినటువంటి చదువు మాత్రమే ప్రధానంగా చెప్పి మిగిలింది వాళ్ళ జీవితానికి నచ్చినట్టుగా ఉండనిచ్చినటువంటి వాళ్ళు బాగానే ఉంటారమ్మా అక్కడ తేడా వచ్చేస్తోంది ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తెస్తారో అప్పుడు చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఆ ఒత్తిడి తేవద్ద ఒత్తిడి కూడా దేనివల్ల వస్తుందో చెప్పాం కదా పోలిక ఒకళ్ళల్లా ఉండడం ఏమిటి అసలు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రపంచంలో ఏ రెండు ఒకటిగా లేవు అంతదాకా ఎందుకు మన శరీరంలోనే కుడి ఎడమ భాగాలు ఒకటిగా లేవు అందువల్ల యు ఆర్ యునీక్ ఇన్ దిస్ వరల్డ్ అనే సంగతి నీ కుటుంబం నీ వ్యవస్థ నీ బిడ్డలు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ చదువులు వాళ్ళు ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ప్రత్యేకం మరొకరితో పోలిక అక్కర్లేదు అనేటటువంటి సంగతిని మనం తెలియచెప్పినప్పుడు తృప్తి దానంతట దుస్తుంది ఆ తృప్తి లేకపోవడం వల్ల ఇదే కదా ఆప్యాయత లేకపోతే పిల్లలని దగ్గర కూర్చోబెట్టుకోవడం మాట్లాడడం ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం దగ్గర కూర్చొని అన్నం పెట్టడం కథలు చెప్పడం తండ్రి కూర్చుని హోంవర్క్ చేయించడం చేతులు పట్టుకుని బయట తిప్పడం ఇవి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిల్లలు వృద్ధాప్యంలో వృద్ధాశ్రమాల్లో పెట్టలేదమ్మా ఇవి లోపించినటువంటి వాళ్ళే పెడుతున్నారు తర్వాత అసలు వాళ్ళు పెట్టారు లేదు అంటే సరే వాళ్ళు ఏదో మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అయిపోయింది పిల్లలకేమైంది మనకి ఇప్పుడు సుందర రామకృష్ణ గారు చెప్పినట్టు సరైనటువంటి బోధ లేదు అటు ఉపాధ్యాయులు చెప్పట్లేదు ఇటు ఇంట్లోనూ చెప్పట్లేదు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అని చెప్పనే చెప్పాడు అంతేకాదు అసలు ఎవరు ఎట్లా చెప్పారో మీరు ఇందాక ఆ ప్రారంభంలో ఏవీలో చూపించారు కదా విజువల్ చూపించారు శ్రావణ కుమారుడు శ్రావణ కుమారుడి కదా ఎంతమంది చెప్పారు పిల్లలకి అది ఎవరూ చెప్పలేదు కదా ఇప్పుడు పుండరీకుడు పేరు తీశారు పాండురంగ మహాత్సంలో ఈ పుండరీకుడు కాక మరొక పుండరీకుడు ఉంటాడు పండరీ క్షేత్రానికి ఆ పేరు వచ్చినటువంటి వాడు ఆయన తండ్రిని ఎట్లా చూశాడో చెప్తారు వృద్ధాప్యం వచ్చేస్తే చక్కగా గోరువెచ్చని నూనె తీసుకుని ఒంటికి రాచి పెట్టి అభ్యంగన స్నానం చేయించి పాతవి మెత్తగా ఉన్న బట్టలతో ఒళ్ళు తుడిచి పాత బట్టలు పసిపిల్లల్లాగా అయిన తర్వాత ఇంతవరకు పర్వాలేదండి తర్వాత దగ్గర వస్తుంది మనకి చాలామంది సమస్య అప్పుడు కూర్చుని తండ్రి చేత సంధ్యావందనం చేయించి విష్ణు సహస్రనామం చదవడంలో సహాయపడ్డాడన్నాడు రుచికరమైన పదార్థాలు పెడతారు అది కూడా బాగుంది కానీ ఇక్కడికి వస్తే ఈ మధ్యలో ఉండే సంధ్యావందనం ఈ విష్ణు సహసనామని చదివించటం అన్నది ఇక్కడికి వచ్చేప్పటికి చాలామంది పిల్లలు తల్లిదండ్రులను అంటారు ఏమిటి ఇంకా నీకు నీ నువ్వు ఆడుకోవడానికి టెన్నిస్ ఆడడానికి ఎడతావా ఇంకా నువ్వు నువ్వు పాటలు పాడుకుంటున్నావా ఇంకా అని తల్లిని తండ్రిని కూడా ఈ వయసులో కూడా మీ హాబీసేనా మీ ఇష్టాలేనా అని అడుగుతారు అక్కడ వస్తోంది సమస్య అంతా నిజానికి అరవై ఏళ్ల వరకు కుటుంబం కోసం కుటుంబాభివృద్ధి కోసం పిల్లల్ని పెంచడం కోసం తమ ఇష్టానిష్టాలన్నీ పక్కన పెట్టుకుంటారు అవును పిల్లలు వాళ్ళ జీవితంలో సెటిల్ అయిపోయిన తర్వాత నిజంగా మంచి కుటుంబం కనుక అయినట్టయితే తల్లిదండ్రుల్ని కూడా కడ తర్వాత అప్పుడు కదా వీళ్ళు వీళ్ళ సొంత ఇష్టాలేవో అమలు జరుపుకునేవి దానికి వదిలేకపోవడం వల్ల చాలామంది పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాలకు చేరుతున్నారు నన్ను రోజు వాకింగ్ వెళ్ళనీయటం లేదు లేదా నన్ను నాకు నచ్చినటువంటి టీవీ ప్రోగ్రామ్ చూడనియటం లేదు అనేటటువంటి కారణంగా కూడా ఇబ్బంది పడి పిల్లలతో తగాదా పడేవాళ్ళు ఉన్నారు కనుక తల్లిదండ్రులకి అన్నం పెట్టడం వైద్యం చేయించటం మందులిప్పించటం ఇవి మాత్రమే కాదండి తల్లిదండ్రుల్ని చూసుకోవడం అంటే వాళ్ళ ఇష్టానిష్టాలని చూడాలి అవును వాళ్లకు ఉన్నటువంటి హాబీలు వాళ్లకున్న అభిరుచులు వాళ్ళకున్నటువంటి అనేక రకాలైనటువంటి కోరికలు ఇవి కూడా తీర్చుకునే అవకాశం ఇవ్వాలి మీరు తీర్చచ్చు తీర్చకపోవచ్చు అందరికీ వీలు కాకపోవచ్చు వాళ్ళు వెళ్తేనే అడ్డుకోకుండా అడ్డుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇది సమాజంలో మనం చూస్తున్నాం ఇంకా నువ్వే పూజ చేసుకుంటావా ఎప్పుడు రామాయణమే చదువుతావా ఎప్పుడు ఆ చేతిలో గీత ఏమిటి ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి కుటుంబాలు కోకొల్లలుగా కనపడుతున్నాయి పెద్దవాళ్ళు బాధపడుతున్న సమస్య ఇక్కడ నూటికి తొంభై శాతం మందికి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేదు చాలా ఉంది లేదని కానీ ఎక్కువ మందికి లేదు ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకపోయినా హార్థికమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి ఇది సర్దుకోలేకపోవడం వాళ్ళ అభిరుచుల్ని గౌరవించలేకపోవడం ఇంకా నీ స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతున్నావా అని అడిగేవాళ్ళు ఉన్నారు అవును సార్ పిల్లలు చెప్తే వినరు పెద్దలు ఏం చేస్తే అది చేస్తారు అని ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నారు మీరు చెప్పకండి మీరు చేసిందే పిల్లలు ఫాలో అవుతారు అని ఇప్పుడు తల్లిదండ్రులు రేపటి వృద్ధులు అవుతారనే విషయం గమనించకుండా ప్రవర్తిస్తున్న తల్లిదండ్రుల పిల్లలకి అంటే అమ్మమ్మ కనబడదు తాతయ్య కనబడడు నానమ్మ కనబడడు ఆ పిల్లల దగ్గరకు వచ్చేసి మీ నానమ్మ ఉంటే నాకు తలనొప్పిరా అనే మాట పిల్లలకు చెప్తూ ఉంటుంది వీళ్ళకి అదే అది మాత్రమే గుర్తుకుంటుంది మా అమ్మ మా నానమ్మకి ఏం చేసింది అనేది గుర్తుకుంటుంది కనుక కర్మ రియాక్షన్ చర్యకు ప్రతిచర్య అనేది తిరిగి కొడుతుంది అనుకోవచ్చు మనం ఇక్కడ చిప్ప సరేలే చరిత్రడకు చెప్పింది ఏనని నాగకృష్ణం అని మహానటుడు ఉండేవాడు రక్త కన్నీరు అని చాలా గొప్ప నాటకం అలాగే సినిమాల్లో కూడా బాగుండేది ఇప్పుడు మేడం చెప్పిన దాన్ని కొంచెం నేను మారుస్తాను నేను ఇప్పుడు తల్లిదండ్రి గొప్పవాళ్ళే సేవలు చేయాల్సిందే కోడలు చేయాల్సిందే అల్లుడు చేయాల్సిందే కుదిరి ఒకటి తల్లిదండ్రి కూడా లోపాలు ఉంటాయి ఒక్కొక్కడు లేనిపోని ప్రాబ్లమ్స్ పెడుతుంటాడు అవును అవును కాదు చెప్తున్నా నేను నువ్వు ఒక హాస్పిటల్లో చెప్పావు ఇప్పుడు చేదస్తావన్నమాట కరెక్ట్ ఒక డెబ్భై ఏళ్ళు అనుకో తర్వాత వీడు వీడంతటి గిల్టి గిల్టీ కాన్షియస్ వీడంతటి వీడి కొడుకు నువ్వు ఇంకా ఏదో తన చెప్పు చేతుల్లో ఉన్నట్టు ఏంట్రా జీతం చెప్పవు నువ్వు చెప్పవు అది చెప్పో ఇది అని అది వీడు పర్వాలే కొడుకు కోడల కోపం వస్తుంది అట్టకే వీడికి వ్యసనాలు ఉన్నాయనుకో వ్యసనాలు ఉన్నాయనుకో వీడు మరి తన జీవితాన్ని ఒక్కసారి మార్చుకోలేడు ఉన్నటువంటి వీడు జీవితంలో మంచిది ఉన్నప్పుడు బాగా అలవాటు అవుతాయి కొన్ని కొన్ని ఆ వ్యసనాలు ఏందో మళ్ళీ కావ్యాలు చదివితే తెలుస్తుంది ఆ వ్యసనాలతో ఉన్నప్పుడు కొడుకు ఒకవేళ ఇష్టపడవచ్చు కోడలకు ఇష్టం ఉండదు లేదా కోడలు పోనీ లేండి అనొచ్చు కొడుకు ఇష్టపడకపోవచ్చు లేదా అదృష్టం కొడుకు కూడా అటువంటి వ్యసన వస్తుంది తల్లి బతుకుందనుకో కర్మ కొద్దీ తల్లికి ఎంత చిక్కాకు ఉంటుంది అందువల్ల ఏంటంటే గబక్కు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎందుకు వచ్చిన దరిద్రన్ రా ఒక హాయిగా మా మీ అమ్మ నేను కలిసి వృద్ధాశ్రమంలో ఉంటాను రా నేను ఇటువంటి వాటి మీద నేను చాలా తల్లిదండ్రికి కూడుబెట్టుట దీని త్యాగంబుగా నించుచున్ తల్లా ఓ నెల వంతులేసుకునిచును దైన్యంబుతో కుందుచు అల్లో లక్ష్మణ ఇంచు ఏడ్చు సుతులే ఆల్ ఓవర్ ఇండియా చెల్లున్బో కలి సిగ్గులేనిదనగా శ్రీరాజ రాజేశ్వరి కలి కలి అని కలిని తిడతాం కలిని తిట్టకూడదు తప్పు చాలా తప్పు ఇప్పుడు ఎప్పుడో ఒకసో కలిసి ఐదుగురు అన్నం తింటే అది గొప్ప కాదండి ఐదుగురు అన్నం కలిసి తింటున్నారా అంది మేడం తింటే ఏం లాభం బలవంతంగా మా తమ్ముడే అనుకుంటాడు అనుకుంటాడరా లేకపోతే వాళ్ళు పోవాలంటే ఏం లాభం లేదా గంటన్నర లేటుకొస్తేం లాభం కాదు ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తాయంటే మొక్క ఎంగుంది మానవ ఎంగతుందని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రి అనేటువంటి వాడు వాళ్ళ బాబాయిలు వాళ్ళ మేనమామలు వాళ్ళ బావులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి రావడం అట్ల తద్దంటే ఏంది ఉండరాళ్ళ తద్దంటే ఏంది ఆ పండగలు నెరవేర్చుకోవటం ఉయ్యాల కట్టడం ఊగటం ఏమీ లేదు వాళ్ళ బర్త్డే అంటే ఒక కేక్ తేవటం ఉఫ్ఫను ఊదటం కట్ చేయటం పొరపాటు బ్లేడ్ కోసుకుంటే ఏడవటం అందరికీ నోట్లో పెట్టడం ఏంటి అసలు ఆ సంస్కృతి మరి అంటే ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను అనుకోండి ఈయన ఇది ఈయన యొక్క వాగ్ధోరణి ఇది అంటే మన సంస్కృతి కూడా ప్రతిదానికి కూడా పండగ రోజున పండగ రోజున తెల్లార్ చమున తల్లి తలంటి తలంటిసుకొని ముందర వెంటనే దేవుడికి దండం పెట్టుకొని వీలుంటే గుడికి పోయి గుళ్ళో దండం పెట్టుకొని మంచి బట్టలు కట్టుకొని కాసేపు ఏదైనా ప్రార్థన చేసుకొని ఇది పద్ధతి ఇవాళ ఏమవుతున్నది ఐదో తరగతి రాకముందే నేను చాలా సెటరికల్ కరస్తా కేజీ 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 క్లాసును నా సుతుడు రాకేష్ గాడి ఫీజు అంతా నేను పీజీ క్లాసును కూడా గట్టనవుతుంది కేజీ క్లాసు నున్న నా సుతుడు రాకేష్ గాడి ఫీజు అంతా నేను పీజీ క్లాసును కూడా గట్టనైతుంది విశ్వేసి నీ సాక్షిగా మా జీతాలయ్య స్కూళ్ళ ఫీజు కొరక మాహేశ్వరి చెప్పవే క్రేజీ అయ్యాను ఆంగ్ల మీడియం అహో శ్రీరాజ రాజేశ్వరి అన్న అంటే నేను ఇట్లా అన్నానన్న మాత్రాన అని చెప్పినంత మాత్రాన సమాజం మారుతుందని కాదు కానీ నీకు ఒక పద్ధతి ఉండాలి ఒక వ్యవహారం ఉండాలి ఒక ఆచారం ఉండాలి అది లేదండి ఏమి లేదు అంత ఏమి లేదు అంత ఒకటే అంటే ఎట్లా కుదరదు అంత ఒకటే ఇప్పుడు నేనున్నట్టు నువ్వు లేవు నువ్వు ఉన్నట్టు మేడం లేదు మేడం ఉన్నట్టు వాళ్ళు లేరు వాళ్ళు ఉన్నట్టు ఇంట్లో లేరు ప్రతి మనిషిలో అందరివి కళ్ళు ముక్కు నోరు ఒకటే వాకు కాదు ఆలోచన కాదు తెలివితేటలు కాదు రంగు కాదు రూపం కాదు మరి ఇంత భిన్నత్వం ఉన్నప్పుడు నువ్వు మంచి చెప్పేటువంటి గురువులను మంచి చెప్పేటువంటి వ్యక్తులను లేదా ఇప్పుడు మనం నేను చూడాలి చూడాలి ఏదో ఇంకో ఛానల్లోనే పెట్టుకొని నాకు నాకు కావాల్సింది అదంటే ఎట్లా ఇది చూడాలి మరి ఇది చూసేటువంటి దీన్ని మనం తేగలగాలి ఇప్పుడు రావణాసురుడు విభీషణుడు వాళ్ళిద్దరికి ఎడ వచ్చింది అసలు మా తల్లి కైకసి మంచిది కదా అరే నువ్వు ఇట్లా జైరా అని చిన్నప్పుడు చెప్పిందా దుర్యావసనుడు మరి వాళ్ళ బ్రదర్సు వీడే ఒక్కడి ఎందుకు అన్నాడు ఏం పాపం గాంధారం అన్న పాపం చేసిందా అలాగే భక్తి రా మరి వాలి సుగ్రీవులు అన్నదమ్ములే వాళ్ళు ఎందుకు ఇట్లా డిఫరెన్స్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రామాయణ కాలం నుంచి భారత కాలం నుంచి భాగవత కాలం నుంచి మరి శిశుపాలుడు కృష్ణుడు వీళ్ళంతా దగ్గరే ఇదే కదా మరి ఎందుకు వచ్చినాయి ఇది ఉంటుంది దీనికి చేయాల్సింది ఏంటంటే అమ్మ నాన్న మన బాధ్యత అన్నట్టుగా అమ్మ నాన్న చాలా వరకు ఉంటారు మేడం చెప్పినట్టు వాడి ముందు నుంచి చిన్నప్పటి నుంచి పట్టించుకోవాలి వాడు స్కూల్కి పోతే బ్యాగులు వేసుకుంటుంట్రీ సెల్ ఫోన్ పట్టి ఇప్పుడు ఇప్పుడు నేను కరెంట్ ఎరగను ఫ్యాన్ ఎరగను రేడియో ఎరగను సైకిల్ తెలుసు ఇప్పుడు ఇవాళ మేడం చెప్పినట్టు వాడికి ముందే నువ్వు బూటు సూటు తప్పని కాదు నేను ఇబ్బంది పడ్డట్టే వాడు ఇబ్బంది పడాలని కానీ మించి చేయకూడదు మించి చేసేటప్పుడు ఏమవుతున్నదంటే ఇదే జీవితం అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఎంత కష్టపడ్డాను నేను పడకూడదు పిల్లలు అనుకోవడం కాదు 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 పిల్లలు కూడా కష్టపడాలి కష్టపడింది ఏదైనా ఫలితం అది ఎట్లా ఉంటుంది ఆనందం వస్తుంది నువ్వు సైకిల్ దొక్కి కాలేజీకి పోయి చదువుకొని మళ్ళీ సైకిల్ మీద ఇంటికి వచ్చిన దానికి పల్సర్ దాని మీద పోయి చదువు దేని గురించి తేడా ఉంటుంది అది ఎట్లా అంటే నేను ఇక్కడ చెప్పేది కాదు ఇది చాలా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అంటారు నేను ఒక మాట చూతాను తల్లి తండ్రి కేవలం వాడదే కాదు ఉంది బంధువులు బంధువులది అందరి యొక్క బాధ్యత కనుక తీసుకుంటే సమాజం డెఫినెట్గా బాగుపడుతుంది ఇంకా ఇప్పుడు మనం సినిమాల పేర్లు సీరియల్స్ పేర్లు చెప్పకూడదు ఎందుకంటే నువ్వు మేము చెప్పాం కానీ నువ్వు అట్లా చేయమని ఎందుకు చెప్తాం మేము అని అనొచ్చు వాళ్ళు కాబట్టి ప్రతివాడు కూడా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అనేటువంటి కాబట్టి నీ నోరు మంచిది కావాలి నీ నోరు మంచిది కావాలంటే ఏం చేయాలి మంచి గురువు నీకు లభించడం అదృష్టం అమ్మా మంచి గురువు అని అని చెప్పి ఇప్పటికి మేమందరం రిటైర్ అయ్యి కూడా ఇరవై ఏళ్ళు అయిపోయింది ఎప్పుడైనా పాత శిష్యులు సార్ గుర్తు చేసుకుంటాను సార్ మీరు చెప్పిన అదే చాలు అదే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ అమ్మ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు ఏదుంటే అది అనేవాళ్ళు కనీసం భార్య దగ్గర భర్త అమ్మ దగ్గర కొడుకు నటించకపోయేవారు ఇప్పుడు ఎంతగా అంటే తల్లి కాసేపు ఉంటే ఆ కాసేపు నటిద్దాము భార్య దగ్గర భర్త ఏం తలనొప్పి ఆఫీస్ నుంచి వచ్చో గంట నటిద్దాము లేదా ప్రవచనాలు వింటారు ఆధ్యాత్మిక ప్రవచనాలన్నీ విని అప్పటి మట్టుకు వాట్సాప్లో గబగబా షేర్ చేస్తారు వాళ్ళు వింటారు వినరు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఆ విన్నది ఏది ఇక్కడ పాటించారు సరే కదా రివర్సు ఒక బామ్మ మంచి యూట్యూబ్లో రోటిపచ్చడి పెడితే చూసి లైక్ కొడతారు ఇంట్లో అత్తా రోటి పచ్చడి చేద్దామే అంటే మాత్రం వినరు ఎందుకు ఒక టీవీలోవి వినడానికి నచ్చుతున్నప్పుడు ఇంట్లో ప్రాక్టికల్గా అవి అనుభవించడం ఎందుకు నచ్చట్లేదు వాట్సాప్ యూట్యూబ్ అనమాట ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు వాట్సప్సప్ యూట్యూబ్ హాయిగా ఉన్నాం ఎందుకంటే మానవ సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు మానవ సంబంధాలు లోపించి యాంత్రిక సంబంధాలు వచ్చేసాయి ఇప్పుడు దీనికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన సంస్కృతి గురించి నిర్వచనం ఇస్తూ మనది మానవీయ సంస్కృతి అని చెప్పారు ఇప్పుడు మనం విదేశాల నుంచి ఎరువు తెచ్చుకుని మన దేశంలో అమలు పరుద్దామని ప్రయత్నం చేస్తున్నటువంటిది యాంత్రిక సంస్కృతి యాంత్రిక సంస్కృతి ఆయన చెప్పినటువంటి మాట కానీ ఇప్పుడు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ సంస్కృతి అవును ఇప్పుడు నేను అంటున్నాను ఎలక్ట్రానిక్ సంస్కృతి అంటే మనకెంతసేపు మీరు అన్నట్టు వాట్సాప్ యూట్యూబ్ల్లోనే బాగుంటుంది వాట్సాప్లో తినలేరు యూట్యూబ్లో తినలేరు వాళ్ళు కూడా నిజంగా చేశారా అంటే నేను నమ్మలేను అందులో పెట్టడానికి కెమెరా ముందు చేసింది మాత్రమే ఉంటుంది నిజంగా వాళ్ళు చేశారని చూపించండి ఎక్కువ ఎంతమంది చేశారంటారు అవును ఏదో ఒకటి చూపించాలని నేను ఈ మధ్య చూశాను నల్లేరుతో పచ్చడి గురించి చెప్పారు ఏమంతండి అది ఎంత పెద్ద విశేషమా బలుసాకుతో కూర చెప్పారు బలుసాకు అంత అవసరమై కూర వండుకుని తినాల్సిన అవసరం అన్న నెత్తిన ఏమొచ్చింది అదేదో మాటకు వరుసకు చెప్పినటువంటిది ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఏదో ఒక వెరైటీ ఉండాలని చేయడమే ఉంది అందువల్ల వాళ్ళకి తెలుసు పెట్టిన వాళ్ళకి తెలుసు చూసిన వాళ్ళకి తెలుసు అందువల్ల ఇది మనకంతకు పనికొచ్చేది కాదు అది ప్రాక్టికల్ అంటారు ఆచరణ యోగ్యత దీనిలో చాలా తక్కువ అని ఆచరణ యోగ్య ఉన్నటువంటివి అది యూట్యూబ్లో పెట్టినా అనుసరిస్తారు వాట్సాప్లో చూసినా అనుసరిస్తారు జస్ట్ మెసేజ్ పెట్టినా లేకపోతే కూడా అనుసరిస్తారు ఈ ప్రాక్టికాలిటీ అనేటటువంటిది ఆచరణ యోగ్యత అన్నది ఉన్నది అది లేకపోవడం వల్ల సమస్య వస్తుందమ్మా మనుషులు సహజంగా బతకడం మర్చిపోయి ఇందాక మీరు అన్నారే సహజంగా బతకడం మర్చిపోయి ముసుగులు వేసుకుంటున్నారు ఈ ముసుగుల్లో వస్తోంది సమస్య అంతా ఏ క్షణాన ముసుగు తొలుగుతుందో అనేటటువంటి ఒక టెన్షన్ అందుకని సహజంగా ఉండండి భార్యాభర్త మధ్య కూడా ఈ ముసుగులేమిటి భార్యాభర్త సంగతి వదిలేయండి చిన్న పిల్లల దగ్గర కూడా తల్లులు ముసుగులేస్తున్నారు అది అసలు సమస్య అక్కడ అక్కడొచ్చింది కాకపోతే పెద్దవాళ్ళు గుర్తించలేరు కానీ పసిపిల్లలు మాత్రం వెంటనే గుర్తించగలరమ్మా సహజంగా అన్నది సహజంగా అని ఇంకా వాళ్ళకి కల్మషం లేదు గనక అందువల్ల ఈ అసహజంగా పిల్లల మీద ప్రేమ చూపించేటటువంటిది ఏదైతే ఉందో అది గుర్తించటం వల్ల వాళ్ళ మనస్సులలో ఒక ముద్రలు ఏర్పడుతున్నాయి ఇంప్రెషన్స్ ఉంటాయి అవి ఏర్పడిపోవడం వల్ల అవి పెద్ద అయ్యాక తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత అనేటటువంటి భావనగా వ్యక్తం అవుతుంది తల్లిదండ్రులు కూడా విపరీతంగా భయపడిపోతున్నారు పిల్లలకి అంటే కొంతమంది ఏమో ఎకనామికల్గా వాళ్లకు ఇంకా డిపెండెన్సీ తప్పదు కనుక ఆధారపడడానికి భయపడుతుంటే కొందరు దగ్గర కోట్లాది రూపాయలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి కొంతమందికి వేలల్లో పెన్షన్ వస్తూ ఉంటుంది వాళ్ళు విడిగా బతకగలరు అయినా పెన్షన్ అంతా పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు తిడితే పడి ఆ విషయాన్ని పరువు నా కొడుకు నన్ను తిట్టాడని చెప్పుకోలేక కృంగిపోతున్న ఉన్నారు వాళ్ళకి వేదికగా మీరు ఏం చెప్తారు అమ్మా అసలు పిల్లలకు భయపడే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు మొదటి నుంచి నువ్వు తప్ప మాకు గచ్చంతరం లేదని అనాల్సిన పనుందా మా తరంలో మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమగా చూశారు అందులో అనుమానం ఏమీ లేదు కానీ ఏనాడు యు ఆర్ మై లైఫ్ ఐ లవ్ యు అని వాళ్ళు ఏం చెప్పలేదే మాకు మాకు చెప్పలా కానీ వాళ్ళ ప్రవర్తనలో మేమంటే వాళ్ళకి ఇష్టమనే సంగతి మాకు అనుక్షణం తెలుస్తూ ఉండే ప్రవర్తన ద్వారా ప్రవర్తన ద్వారా మాకు అర్థమవుతూ ఉండేది ఇందాక మీరు చెప్పారు నాన్నగారిని చూస్తే భయపడేవారు పిల్ల పిల్లలు లోపలికి వెళ్ళిపోయేవారు మేము కూడా అట్లాగే చేసేవాళ్ళం నాన్న వస్తున్నారంటే లోపలికి వెళ్ళేవారు వాళ్ళం అంటే ఆయన అంటే మాకేమన్నా భయము ఆయన మమ్మల్ని కొడతారు తిడతారని కాదు గౌరవం గౌరవం అవును గౌరవం వల్ల ఆయన వచ్చేటప్పటికి అక్కడ ఎదురుగా ఉండి ఇబ్బంది కలిగించకుండా లోపలికి వెళ్ళి మంచి తెచ్చివ్వడం అట్లా ఒక పద్ధతి జరిగేది ఆయన కూడా ఎట్లా చాలా ప్రేమగా చూసుకోవడం ఉండేది ఎక్కడా కూడా ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఇలాంటి మాటలు ఎప్పుడూ అమ్మ నాన్న మాతో అనేరగం ఎరగం అని ఎరగరు మరి ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలతో ఆ మాటలు అంటున్నారు రోజుకు వంద సార్లు ముద్దులు పెట్టుకోవాలి రోజుకు వంద సార్లు గట్టిగా పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలి ఇవన్నీ దీంతో ఏమైంది మేము ఆర్ ఆల్వేజ్ అట్ ద రిసీవింగ్ ఎండ్ అనే అభిప్రాయంలో ఉన్నారు పిల్లలు దే నెవర్ దేవర్ నెవర్ గివెన్ ఎ ఛాన్స్ టు థింక్ దే దే ఆల్సో హ్యావ్ టు రెసిప్రొకేట్ ఈ రెసిప్రికే రెసిప్రొకేట్ చెయ్యాలి అనేటటువంటి భావన పిల్లలకి తల్లిదండ్రులు కలిగించకపోవడం వల్ల విఆర్ ఆన్ ద రిసీవింగ్ సైడ్ అనే భావన ఉండడం వల్ల అదే విస్తృతంగా పెరిగిపోయి ఈ పెద్దవాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర డబ్బు ఉండనిండి ఆస్తు ఉండనండి ఏదన్నా ఉండనిండి ఎంత ఉండనిండి వాళ్ళకి ఇంకా గివింగ్ అన్నదే అలవాటైపోయి రిసీవింగ్ అన్నది వీళ్ళకి లేదు దే ఆర్ నాట్ ఏబుల్ టు డిమాండ్ అవును అవును నిజానికి డిమాండ్ చేయకూడదు కమాండ్ చేయాలి బట్ ద థింగ్ ఈస్ దే ఆర్ డిమాండింగ్ డిమాండింగ్ వచ్చేటప్పటికి సమస్య వస్తుంది యూ షుడ్ కమాండ్ అండి రెస్పెక్ట్ కానీ మరొకటి కానీ భక్తి కానీ గౌరవం కానీ వాళ్ళు మనని చూడంగానే మనని గౌరవించాలి కానీ నువ్వు నువ్వు నన్ను గౌరవిస్తావా లేదా అని అడిగితే ఆ ఆ క్షణాన్ని గౌరవించి అడిగి గౌరవం పొందుతున్నారండి అని వెనకాల నవ్వుకుంటారు అవును అవును సార్ ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య పరిష్కారం ఏ సమస్యకైనా ఉన్న ఫలంగా ఇప్పుడు మనం ఈ వేదిక ముఖంగా కూడా పరిష్కారం ఉన్న ఫలంగా చెప్పే ఉద్దేశం కాదు కానీ మెల్లిమెల్లిగా దీని ద్వారా ఏదైనా మార్పు వస్తుందని చేసి ఒక ప్రయత్నం ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది మాది ప్రతిది కూడా ఇంటి నుంచే స్టార్ట్ కావాలి మనం ఒకవేళ పాశ్చాత్య సంస్కృతి విషము అది పనికిరాదు అది అంటూనే ఉంటాం మళ్ళీ తప్పనిసరిగా విధి లేని పరిస్థితుల్లో పిల్లల్ని ఎందుకు పంపిస్తాం అసలు ఇక్కడ నీ ఇక్కడ నిజంగా మనకు ఎదురుగా హాయిగా పిల్లలు కూతురు అల్లుడు అందరూ కావాల్సినంత సౌఖ్యాలతో ఉన్నప్పుడు ఎవడు పంపడు ఇక్కడ ఏదో ఒక మనకు సంతృప్తి అసంతృప్తి ఉంటే పంపుతాం కదమ్మా ఏంటంటే ఒక మంచి వాతావరణం రావాలి అది ఎట్లా వస్తుంది అది ఎట్లా వస్తుంది అది ఇండివిజువల్ ప్రతి వాడి నుంచి రావాలి ఇప్పుడు ఒక ఆలయంలో ఒక ప్రవచనం ఇప్పుడు ఆమె చక్కగా ప్రవచనాలు చదువుతుంది నేను ఏదో నాకు దోచిన నేను చెబుతాను ఆ ప్రవచనాలు వినడానికి రావాలనేటువంటిది తల్లిదండ్రి పెద్దలు గురువులు వాడిలో ఎంకరేజ్మెంట్ రావాలి అలాగే ఏదైనా ఉపన్యాసం వచ్చిందనుకోండి ఉపన్యాసం ఉంటుంది ఆ సాయంత్రం పూట ఏందా అని చెప్పేది ఇది చెప్పినవి చదువు పోనీ చదువుకుంటున్నావా చదువులేదు దాని బదులు చూస్తున్నావు ఏది చూస్తున్నావు మంచి చూస్తున్నావా డెఫినెట్గా లేదు ఇప్పుడు పద్నాలుగేళ్ల పిల్లలు ఆత్మహత్య చేసుకోవటం ఏంది అసలు ఎందుకు వచ్చింది అది పదిహేడేళ్ల పిల్లవాడు ప్రేమలో పట్టమేంది ప్రేమ అంటే ఏం తెలుసు ఒకవేళ వాళ్ళు ప్రేమించుకొని వివాహం చేసుకుంటే వీటికి సంబంధించినటువంటి విషయాలను గురువులు తల్లిదండ్రి అన్నలు వీళ్ళు గనక చెబితే పరిష్కారం దొరుకుతుంది ఇంకొక మాట చెబుతాను నేను పట్టాభిషేకం ఒక గొప్ప నాటకం ఉంది పానుగంటి లక్ష్మీ నరసింహారావు వాడు ఎత్తుక్కుంటూ ఏడుచుకుంటూ అడవిలో ఉన్న రాముడి దగ్గరకు వస్తాడు భర్తుడు నమస్కారం పెట్టి అన్న నువ్వు రావాల్సిందే నువ్వు లేకపోతే నేను నేను రాజు కావటం ఇష్టం లేదు నాకు అది అంటాడు అంటే కాదు నాన్న నేను తండ్రి గారి దగ్గర ప్రతి చెప్పాను వీడు అంటాడు భర్తుడు అంటాడు ఏ నొసగు రాజ్యమును స్వీకరింపవలేదు నువ్వు నాకు ఇచ్చా ఓకే నేను మళ్ళీ నీకు ఇస్తున్నాను ఇవాళ్ళ ఏతమ్ముడు అని అంటాడు అసలు ఏ నొసగు రాజ్యమును స్వీకరింపవలేదు నేను మాట సహింపలేను నేను రాజు నువ్వు బ్రతకుండగా అది అన్నల్దమ్ములంటే అది రాముడింట్లో భర్తుడు భర్తుడి రాముడు భోజనం చేసేంత మాత్రం అన్నల్దమ్ములు కాదు ఏను రాజు మాట సహింపలేను అని చివర్లో అంటాడు రాముడే లేకపోతే నేను బ్రతకలేను వనిని నీ ఉండి పాలింపవచ్చున్నాయి అడవులోనే ఉండిపోని నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడి నుంచే పాలించు నువ్వు ఈ నీడ్ నాట్ కమ్ టు ఢిల్లీ హైదరాబాద్ ఉండు కానీ నీ పరిపాలన ఉండాలి అదండి అంటే అది అట్లా ఆ విధంగా ఇప్పుడు ఆ నాటకం చూడబట్టి నేను వెయ్యబట్టి భరతుడు నాకు తెలిసింది నా అసలు భరతుడు అంటే ఎవడో తెలియదు అనుకో నేను చెప్పలేదు అలాగే సత్యం ధర్మం మరి ధర్మరాజు ఇప్పుడు ఆ ఐదుగురు బ్రదర్స్ కూడా తల్లి చెప్పినట్టున్నారుగా దేవుడు నా ఇష్టం నేను అనలేదు అరే ఆమెతో కాపురం చేయండి అంటే చేశారు కదా కాబట్టి ఏమైతున్నదంటే తల్లి మాట అన్నా వినాలి తండ్రి మాట అన్నా వినాలి ఇద్దరి మాట అన్నా వినాలి లేదా గురువు మాటన్నా వినాలి లేదా స్నేహితుడి అన్నా వినాలి లేదా బంధువుల మాట అన్నా వినాలి ఇక్కడ ఏమైతున్నది ఎక్కడో లోపం ఉంది పెంపకం అనుకో తల్లిదండ్రులు బాధపడతారు పెళ్ళైన తర్వాత చెడిపోయాడు అనుకో భార్య బాధపడ భారీ బాధపడుతుంది అక్క పెంచిందనుకో బావగారు బాధపడతాడు ఇవన్నీ అందువల్లనే శాస్త్రదృష్టం గురూర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అని మనం చదవాలి చూడాలి కానీ నీకంటూ ఒక మనసు ఉండి నీ మనస్సుతోటి నువ్వు ఆలోచించి అరే మనం తప్పు చేస్తున్నాం మనం పది మందికి చేయాలి ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన కనుక వచ్చినప్పుడు ఇట్లా డిస్కషన్స్ అవసరమే అయితే ఇది ఈ చవితా విని ఈ చవితా తలకూడదు మరి నా దృష్టిలో అయితే నా దృష్టిలో అయితే మంచి నాటకాలు చూడాలి సంఘ సంస్కరణ ప్రబోధాత్మ అసలు తల్లి అంటే ఏంటి తండ్రి అంటే ఏంటి బిల్వంగళి చూతడు మరి బిల్వంగల్ చెప్పిన వాడు భ్రష్టుడు అయినాడు కదండీ చండాలుడైనాడు కదా అయినాడు చివరికి చెప్పాడు మేము అట్టగా వేమన్ ఏమన్నలాగా అనకూడదు అనకూడదు పునరీకుడు ప్రసక్తి ఇచ్చింది ఫైనల్ గా అమ్మ ఇంకా మనకి సమయం కూడా అయిపోవడానికి పిల్లల్లో తల్లిదండ్రుల్ని చూసుకోవడం విషయంలో ఎటువంటి మార్పు రావాలి తల్లిదండ్రులు ఎటువంటి మానసిక స్థాయికి సిద్ధపడి ఉండాలి ఇప్పుడున్న పరిస్థితి అమ్మ అసలు మీ శీర్షిక పేరే అమ్మ నాన్న మన బాధ్యత కదా బాధ్యత గురించి మాట్లాడలేదు ఇంతవరకు మనం తప్పనిసరిగా తల్లిదండ్రుల్ని చూడడం అనేది బాధ్యత ఈ బాధ్యతని మన ధర్మశాస్త్రాలు నొక్కి వక్కాణించాయి పైగా మన చట్టం కూడా ఒప్పుకుంది అది నేను చెప్పాల్సి చెప్పదలుచుకున్నటువంటి విషయం తల్లిదండ్రులను చూడనటువంటి వారికి వారి ఆస్తిని అనుభవించే అధికారం లేదు అనే సంగతి మన చట్టం కూడా నిర్మోహమాటంగా చెప్పింది శాస్త్రాలు అదే సంగతి చెప్పాయి చట్టం మన చట్టం ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం కూడా చెప్పినటువంటి మాట ఈ విషయం పిల్లలందరికీ తప్పనిసరిగా తెలియచెప్పవలసినటువంటి బాధ్యత అందరికీ ఉంది అందుకని తల్లిదండ్రులు అంటే మమ్మల్ని సరిగ్గా చూడలేదు కనుక మేము చూడడం ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటిది భావోద్వేగానికి సంబంధించింది ప్రేమ అనుబంధం ఆప్యాయత ఇమోషన్ రిలేషన్షిప్స్ వీటి గురించి మాట్లాడు సుతహాగా వాళ్ళకు ఉండాలి అనే ప్రేమ రావాలి అని కానీ ఇక్కడ చెప్పేది మీరు బాధ్యత అన్నది మాత్రం తప్పనిసరిగా అది కర్తవ్యం ఆచరించి తీరవలసినటువంటిది శాస్త్రం నిర్మొహమాటంగా చెప్పింది చట్టం కూడా అంతకన్నా గట్టిగా నిక్కచ్చిగా చెప్పింది ఈ సంగతి పిల్లలందరికీ తప్పనిసరిగా విద్యా విధానంలో చేర్చి మరీ చెప్పాలి మీ తల్లిదండ్రులను చూసుకోవడానికి నీ బాధ్యత నాకు అవసరం లేదు అని చెప్పడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితులు తల్లిదండ్రుల్లో తల్లిని కానీ తండ్రిని కానీ చూడలేదు అంటే వెంటనే ఇచ్చా నేరస్తుడు కదా అవును ఈ సంగతి తెలియచెప్పాలి సరే ఈ సంగతి తెలియచెప్పడం అన్నది ఏదో రాజులాగా శాసించటం అన్నది ఉంటే మనం ఇందాక నుంచి చెప్పుకున్నది మిత్రుల్లాగా పురాణాలు చెప్పినట్టుగా చెప్పినట్టే కాకుండా ఒక ప్రియురాలు చెప్పినట్టు కావ్యంలోనూ నాటకాల్లోనూ ఎట్లా ఉన్నాయో చెప్పడము జరిగింది ఇవన్నీ అయిన తర్వాత ఒక గురువుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఎట్లా చెప్పాలి ఇందాక మీరు కూడా అడిగారు చూసిందే నేర్చుకుంటారు కానీ పిల్లలు చేసింది అని టీవీ మీద టీవీ స్క్రీన్ మీద చూసింది కాదు వాళ్ళు నేర్చుకునేది ఇంట్లో అమ్మా నాన్న చేసింది నేర్చుకుంటారు రేపు పొద్దున నా పిల్లలు నన్ను చూడాలి అంటే నేను నా అత్తమామల్ని అవసరమైతే మా అమ్మ నాన్నని కూడా చూసుకోవాలి అది కూడా ఉంది ఆడపిల్లలకి కూడా తల్లిదండ్రుల్ని చూడవలసినటువంటి బాధ్యత ఉంది అని మన చట్టం చెప్పింది అవును మన చట్టం చెప్పడమే కాదు ఇంతకుముందు ఇలాంటిది ఉందని చెప్పి పాండ్రగ మహాత్సంలో ఇల్లు సరిగ్గా లేదంటే పుట్టిల్లో అక్క ఇంటికెళ్ళి పుట్టింటిని సరి చేసింది ఎలా సరి చేసింది భర్తని పిల్లల్ని తీసుకెళ్ళి మరీ సరి చేసింది అనిచేత ఆడపిల్లలకి ఉంది పుట్టింటిని చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత మగపిల్లలకి ఉంది కనుక ఆడ మగ అనే సంబంధం లేకుండా అమ్మ నాన్న అనే మాట లేకుండా అత్త మామ అనే సంబంధం లేకుండా పెద్దవాళ్ళని ఈ ఇద్దరు భార్యాభర్తలిద్దరూ తమ యొక్క తల్లిదండ్రుల్ని అంటే ఒకళ్ళకొకళ్ళు అమ్మా నాన్న ఒకళ్ళకొకళ్ళు మామ వాళ్ళని చూడవలసినటువంటి బాధ్యత ఉంది అట్లా చూసిన ఇంట్లో పిల్లలకి మళ్ళీ మీరు మీ అమ్మా నాన్నని చూడాలి అని చెప్పాల్సిన అవసరం రాదు ఏదైతే తల్లిదండ్రులు కళ్ళ ముందు చేస్తారు చేస్తారో అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇలాగే చూడాలి కదా ఇంత పెద్ద అయ్యాక మా అమ్మా నాన్న నాయనమ్మని లేక అమ్మమ్మని తాతన్ని చూసినట్టు మేము కూడా మా పెద్దవాళ్ళని చూడాలని మనసులో రిజిస్టర్ అయిపోయాక తరువాత అనేక రకాలైన ప్రభావాలతో వీళ్ళు మేము విడిగా ఉంటాం సుఖపడతాం ఇట్లాంటి పిచ్చి మాటలు ఎన్నో మాట్లాడుకున్నా లోపల ఎక్కడో ఒక బీజప్రాయంగా ఉండే పెద్దవాళ్ళని చూడాలి అన్నది ఏదో క్షణాన ఒక పరిస్థితిలో కాస్త నీళ్లు చల్లినట్టుగా ఉండి అలా మొలకెత్తి తప్పనిసరిగా చూడడం ఉంటుంది కనుక ఒక్కళ్ళ వల్ల జరిగిందని కానీ ఒకళ్ళ ప్రమేయం ఉందని కాదమ్మా మొత్తం మొత్తం సమాజంలో మొత్తంలో వచ్చినటువంటి ప్రేమ రాహిత్యం అని చెప్తా దీన్ని ఒకే ఒక పదం నేను వాడేది పెద్దవాళ్ళు పిల్లల్ని ప్రేమగా చూడలేదు డబ్బులు కాసి చెట్లల్లా చూస్తున్నారు అంతే కదా మాకు ఎప్పుడో డబ్బులు తెచ్చిపెడతారు పక్కింటి వాళ్ళలాగా ఇందాక మీరు అన్నారే ఐదు యాభై వేల సోఫా కాదు ఐదు లక్షల సోఫా కావాలని దానికోసం ప్రయత్నం చేయడం దానికి వీళ్ళొక సాధనంగా వీళ్ళు వాడుకోవడం అనేటటువంటిది వాళ్లల్లోనూ ఉండకూడదు లేదా పిల్లలకి మనం సహాయం చెయ్యాలా ఇంతకాలం చేసాం మనవల బాధ్యత కూడా నాదేనా అనేటటువంటి బుద్ధి ఆ వృద్ధుల్లోనూ ఉండకూడదు మన వాళ్ళని చూడాలి అనేటటువంటి ప్రేమ పిల్లల్లోనూ పెరగాలి మొత్తంలో పెరగాలంటే కొంచెం ప్రేమపూరితమైనటువంటి వాతావరణాన్ని మనం తీసుకురావాలి ప్రేమకు అడ్డుకునేది ఏమిటో మనకు అందరికీ తెలుసమ్మా ఇరవై నాలుగు గంటలు దీని మీద ఉన్నటువంటి దృష్టి పక్కనున్న మనిషి మీద లేకుండా పోతుంది దీని అవసరం ఎంతవరకు దాన్ని వినియోగించుకోవాలి ప్రతి దాన్ని మనం ఉపయోగించుకోవాలి కానీ మనం దానికి దాసులు కాకూడదు సెల్ ఫోన్లకి దాసోహం అనేది సెల్ ఫోన్ ఒకటే కాదు యూట్యూబ్లు టీవీలు దేనికి కూడా ప్రతి దాన్ని వినియోగించుకుందాం ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు అందించినటువంటి ఆవిష్కరణలు అన్నింటినీ ఉపయోగించుకుందాం వాటి వల్ల మేలు పొందుదాం కానీ అది మన మానవ సంబంధాలని తీసేలి దిందాక రోటి పచ్చడి గురించి చెప్పారు బాగుందనుకుంటే యూట్యూబ్లో తినలేను కదమ్మా ఫిజికల్లీ చేసుకోవాలి కదా అంచేత ప్రేమలన్నీ సెల్ ఫోనుల్లోనూ యూట్యూబుల్లోనూ టీవీ స్క్రీన్ మీద మాటల్లోనూ చర్చల్లోనూ ఉండవు వర్చువల్గా ఏమీ లేదు ఫిజికల్లీ కావాలి కనుక భౌతికంగా ప్రేమగా ఉందాం ప్రేమని పంచుదాం ప్రేమకి లొంగనిదంటూ ప్రపంచంలో ఏం లేదు గనక అటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఎవరికి వీలైనంత వాళ్ల వంతు కృషి చేస్తే తప్ప ఇటువంటి పరిస్థితులు మారాం ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీకు సార్ అండ్ అమ్మ మీకు ఇద్దరికి చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు ఇది ఒక సిరీస్ లాగా కొనసాగుతున్న కార్యక్రమం ఇటువంటి అనేక విషయాలు భవిష్యత్తులో కూడా మళ్ళీ మీతో చర్చిస్తాము ఈనాడు ఇన్ని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మంచిదమ్మా శుభం మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ శుభం ముఖ్యంగా అసలు ఈ శీర్షిక ఇంత గొప్ప శీర్షికను మనం ప్రారంభించినందుకు ఇది ఇంకా దినదిన ప్రవర్ధమానమై మూడు పువ్వుల ఆరు కాలు కాయలు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానమ్మా చాలా ఆనందంగా ఉంది మంచి నమస్కారం చూసారు కదండి ఇది ఈనాటి కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్కారం